స్థలాల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు. అశోక్ బాబు ఆందోళన. దాతల సహాయంతో పెదనందిపాడు పాఠశాలకు మౌలిక వసతులు. సామాజిక కార్యకర్త జర్నలిస్ట్ నాగార్జున రెడ్డిపై దాడికి నిరసనగా ఓరిగంటి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో చీరాలలో సభ. రోడ్ల అధ్వానంతో పెదనందిపాడులో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు. బోల్తా త్రుటిలో తప్పిన ప్రమాదం. భార్యను హత్య చేసిన భర్తను అరెస్ట్ చేసిన చీరాల పోలీసులు. ప్రకాశం జిల్లా చీరాల రోటరీ క్లబ్లో రైతులకు ఎరువుల బస్తాలు పంపిణీ చేసిన క్లబ్ అధ్యక్ష కార్యకర్తలు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఇళ్ల స్థలాల పంపిణీలో జరిగిన అక్రమాలను వెలికి తీయాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వరికుటి అశోక్ బాబు గ్రామ సభలో అధికారులను నిలదీశారు. సభావేదిక వద్దే పడుకుని నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అనర్హులకు ఎక్కువగా ఇచ్చారని, అర్హులను విస్మరించారని ఆరోపించారు. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన చిన్నయ్య పాఠశాలలో మురుగునీరు మొత్తం ఉంటుందని, తాగునీటి ఇబ్బందులు, వర్షం పడ్డప్పుడు స్కూల్లో పైకప్పు నుంచి కురుస్తూనే ఉంటుందని, పిల్లలకు దోమలు కుడుతున్నాయని, రోగాలు వస్తున్నాయని విద్యా కమిటీ చైర్మన్ పేర్కొన్నారు. తాను అదే పాఠశాలలో చదువుకున్నానని చెప్పారు. పాఠశాల అభివృద్ధికి కొమ్మూరుకు చెందిన దాత గేరా ఈశ్వరత్నం 15,000 సహాయంతో మట్టి తోలించారు. విద్యా కమిటీ సభ్యులు దివి రాంబాబు, షేక్ కాసిం పేర, మువ్వా శ్రీకాంత్ సహాయంతో పాఠశాల మైదానంలో చెత్త తొలగించారు. ఎవరైనా దాతలు ముందుకు రావాలని కోరారు. నా పేరు గుండ్రా పాపారావు. నేను ఈ స్కూలు విద్యా కమిటీ చైర్మన్గా నన్ను నూతనంగా ఎన్నుకున్నారు. నేను గతంలో ఈ స్కూల్లో చదివాను. ఇప్పుడు మా పిల్లలు కూడా ఈ స్కూల్లోనే చదువుతున్నారు. అందుకని నేను ఈ స్కూల్కి అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి నన్ను ఇక్కడ మన విద్యా కమిటీ చైర్మన్గా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు నేను నూతనంగా ఎన్నుకోబడిన తర్వాత ఈ స్కూల్లోకి వచ్చిన సమస్యలు అంటే, వర్షం పడి వాటర్ మొత్తం ఇది మొత్తం బాగా డ్యామేజ్ అయిపోయింది. స్కూల్ మొత్తం గ్రౌండ్ మొత్తం నడవడానికి బాగా ఇబ్బందికరంగా వాటర్ వచ్చేసి, మురుగు వచ్చేసి, పాములు వచ్చేసి బాగా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. అలా నేను వెళ్తే మన కొమ్మూరు గేరా రత్నం గారు ఒక 15,000 దాత ఇచ్చారు. ఆయన ఇచ్చిన దాన్ని బట్టి 18,000 పెట్టి గ్రావెల్ తోలిచ్చాను. తోలిచ్చిన తర్వాత ఇప్పుడు మన వాటర్ మొత్తం మన ఈ విద్యా కమిటీ మెంబర్లైన కాసిం పేరా గారు, మన డి రాంబాబు గారు ఇద్దరు కలిసి మన ఈ వాటర్ మొత్తం బయటికి తోలించే దానికి ఒక 5,000-6,000 అయినా చేపిస్తాము, చేపించుకోమని చెప్పి చెప్పారు. ఆయన ఆధ్వర్యంలో ఇది చేపిస్తున్నాము. దీనికి డస్ట్ 1,00,000 రూపాయలు పెట్టి డస్ట్ డేవలు ఇవ్వాలని చెప్పేసి మేము హెడ్ మాస్టర్ గారిని కలిసాము. హెడ్ మాస్టర్ గారు, మన జిల్లా జెడ్పి తరఫున ఎలాంటి నిధులు లేవు సార్, ఊళ్ళో దాతల సహాయంతో చేపించండి అని చెప్పేసి చెప్పారు. మేము రాంబాబు గారిని, కాసిం పేరా గారిని కలిస్తే కాసిం పేరా గారు ఎంతైనా నేను చేపిస్తానని చెప్పేసి అన్నారు. ఈ వాటర్ మొత్తం బయటకు పోయిన తర్వాత మా కంపెనీ నప్పు సభ్యుడైన కాసిం పేరా గారు మొత్తం 10 లారీలు డస్ట్ తీసుకొచ్చి మన గ్రౌండ్ బాగు చేయడానికి ఆయన నుంచి కృషి చేస్తానన్నారు. రాంబాబు గారు కూడా ఈ వాటర్ బయటకు పెడతానికి కానీ, లేకపోతే మురుగు బయటకు పంపించడానికి కానీ ఆయన నుంచి కృషి, ఆయన కూడా కొంత డబ్బులు. Thank you.
దాతల ద్వారా చేపిస్తున్నాము. ఎవరైనా పెద్ద మనసుతో దాతలు సహాయం చేయాలని చెప్పి తలుచుకుంటే మన వచ్చేసి స్కూల్ అభివృద్ధి దాంట్లో కృషి చేయాలని కోరుకుంటున్నాం. సామాజిక కార్యకర్త జర్నలిస్ట్ నాగార్జున రెడ్డి మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఓరుగంటి రెడ్డి రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పార్కు వద్ద శనివారం బహిరంగ సభ నిర్వహించారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది వైకోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఉన్న వాక్ స్వాతంత్రం చీరాలలో లేదన్నారు. ఇక్కడ ఏకపక్షంగా పాలన సాగుతుందని ఆరోపించారు. అక్రమంగా అన్యాయంగా నాయుడు నాగార్జున రెడ్డి మీద దాడి చేయడం హేయమైన చర్యని అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలు బలహీనపడటం వలనే ఇలాంటి ఘటనలు చూడాల్సి వస్తుందన్నారు. అధికారులు, పోలీసు వ్యవస్థ అధికారంలో ఉండి మేనేజ్ చేయగలిగిన వారి కనుసన్నల్లో పనిచేయడమే కారణంగానే ఈ నేరం చేసే వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. అమాయకుల మీద, విలేకరుల మీద అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేశారని ఆరోపించారు. నాగార్జున రెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని, వారికి న్యాయం చేయాలని కోరారు. మా మిత్రులు కూర్చొని మాట్లాడుతున్నారు, ఇదిగో మా రాజకీయ పార్టీ కార్యకర్తలు కూర్చొని మాట్లాడుతున్నారు. ఇంతమంది వ్యతిరేకంగా, ఇంతమంది నాగార్జున రెడ్డికి అండగావచ్చు నిలబడే పరిస్థితి ఎందుకు వచ్చింది? నాగారెడ్డి ఏమన్నా వీళ్ళందరికీ పోషకుడా? ఆయన పార్టీలో వీళ్ళందరూ ఉన్నారా? ఆయన కులలో వీళ్ళందరూ ఉన్నారా? ఆయన చెప్పు చేతలు వీళ్ళందరూ ఉన్నారా? ఎందుకని నాగార్జున రెడ్డికి ఇంత పాపులారిటీ వచ్చింది? రేపు నాగార్జున రెడ్డి ఎమ్మెల్యే అయినా కూడా అందుకు నీకు ధన్యవాదాలు చెప్పాల్సి వస్తాను. నాగార్జున రెడ్డి ఎమ్మెల్యే అని చెప్తున్నాడు, దానికి కారణం కృష్ణమోహనే. కృష్ణమోహన్ పట్టం పెట్టుకొని నాగార్జున రెడ్డి దండం పెట్టుకోవాలి రేపు ఎమ్మెల్యే అయితే, ఎందుకంటే కృష్ణమోహన్ దానికి కారణం. థ్యాంక్ యూ కృష్ణమోహన్ చెప్పాల్సి వస్తుంది ఎవరు నాగార్జున రెడ్డి. గుంటూరు జిల్లా పెదనందిపాడు పాత బస్టాండ్ సెంటర్లో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. రహదారిలో పెద్ద పెద్ద గుంతలతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. గుంటల్లో వారు కురిసినప్పుడు గుంటల నిండా నీళ్లు వచ్చి రోడ్డు అర్థం కాక గుంటలో పడి గాయాల పాలవుతున్నారు. ఆర్ఎన్బి అధికారులు స్పందించి గుంటలు వెంటనే మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. గుంట ఎంత ఉంది నిన్న నేను పగలంటే కనపడుతుంది. నిన్న వర్షం పడింది, ఈ వర్షం పడ్డప్పుడు ఇది కూడా అంతగా కార్లు కనపడలా దబామ్ ఉంది. నేను 150,000 రూపాయలు ట్యాక్స్ కట్టా, 14 లక్షల రూపాయలు కారు కొనుక్కొని 150,000 ట్యాక్స్ కట్టా. మరి ఈ పరిస్థితి ఏదైనా గుంటలు ఉన్నప్పుడు మేము ఎందుకు ఇక్కడ మేము దీని గురించి ధర్నాలు చేయకూడదు? దీని గది అధికారులు కనపడలేదు, ఇది అధికారులు కనపడలేదండి. ఇది వాళ్ళకి 4 రోజుల జీతాలు రావద్దు, 1వ తారీఖు జీతాలు రావద్దు, బాధకుండదు. మేము ఇచ్చే డబ్బులతో వాళ్ళు జీతాలు తీసుకొని ఈ బాగు చేసుకోకుండా ఉంటే ఎట్లండి? అరెంట్ వాళ్ళకి కనపడలేదండి. ఇది 150,000 నన్ను 14 లక్షల రూపాయలు పెట్టి కారు కొనాలండి, దానికి ట్యాక్స్ కట్టిస్తున్నారండి. నా చేత 150,000 ట్యాక్స్ కట్టుకున్నారండి, ట్యాక్స్ కట్టిస్తున్నాను. గుట్ల బాగు చేసుకోండి జరిగిందండి. నిన్న ఆ బండికి దానికి ఒక బిస్కెట్ ఇది ప్రేమ ఇదైంది చూడలేదు. గమక్కన లెవెల్గా ఉంది, మామూలుగా లేదు, వర్షం పడుతుంది, రోడ్ లెవెల్గానే ఉంది కదా అనే ఉద్దేశంతో వచ్చాను. గమనిస్తే ఆలోచన చేసేవాడు. తర్వాత ఏంటి టెక్కల ఇక పక్క వరగానే బండి నేను గమనించాలా చేసుకోవాలి. పల్లె అది అటు తిరిగిపోవాలి. ఇప్పుడంటే కనపడుతుంది మామూలు.